అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్న చందంగా మారింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేసింది కేసీఆర్ సర్కార్. అయితే పంపిణీ చేసిన చీరలు మరీ నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల ఇచ్చిన చీరలను తగలబెట్టారు. నీ కూతురుకు కూడా ఇలాంటి నాసిరకం చీరలనే బహుమతిగా ఇస్తావా అంటూ బహిరంగంగా కేసీఆర్ పై తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ కూతురు కవిత 100,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 1,00,000 రూపాయలు విలువ చేసే నగలు పెట్టుకుని బతుకమ్మ ఆడుతుంటే మేం మాత్రం నువ్వు ఇచ్చిన 50 రూపాయల నాసిరకం చీరను కట్టుకుని బతుకమ్మ జరుపుకోవాలా, నీ కంటికి మేం ముష్టి వాళ్ళలాగా కనిపించామా అంటూ ఆగ్రహ జ్వాలలతో రగిలిపోయారు. నీకు సీఎం పదవిని బహుమతిగా ఇస్తే ప్రతిఫలంగా మాకు ఈ రకంగా మేలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. మరోపక్క ప్రతిపక్ష విపక్ష పార్టీలు సైతం ప్రజల వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మీకు చీరలు లేవని కాదు, ప్రభుత్వం పంపిణీ చేస్తేనే మీకు చీరలు దొరుకుతాయని కాదు, ఇంతకాలం ప్రభుత్వమే పంచిందా, దీని వెనకాల ఉన్న మహోన్నతమైన ఉద్దేశాన్ని చూడండి. దశాబ్దాల తరబడి దుర్భర దారిద్ర్యాన్ని పేదరికాన్ని అనుభవించిన చేనేత కార్మికులకు పని కల్పించడానికి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. దీని వెనకాల ఉన్న మానవీయ సామాజిక కోణాన్ని చూడండి. మీకు నచ్చకపోతే తీసుకోకండి, లేదా ఇతరులకు ఇవ్వండి, అంతేకాని వాటిని తగలబెట్టడం అమానవీయం. బియ్యంలో కూడా చాలా రకాలు ఉంటాయి, బాస్మతి అని, సోనా మసూరి అని, బీపీటీ అని, జై శ్రీరామ్, ఇవన్నీ ఖరీదైనవి. ఈ రకం బియ్యం రేషన్ షాపుల్లో ఉండవు, అలా అని వాటిని పారేస్తామా? రాజకీయం పక్కన పెడితే బట్టలు కాల్చడం మన హైందవ సంస్కృతి కాదు. నచ్చకుంటే తీసుకోవద్దు, లేదా బిచ్చగాళ్లకు అనాథాశ్రయాలకు ఇచ్చేయవచ్చు. ప్రజలు కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బియ్యం కూడా అందరూ తినట్లేదు, అలాగని రోడ్ల మీద పారేయలేరు కదా. పొట్ట బట్ట అనేవి మనిషికి చాలా అవసరం, అవి లేని వారికి వాటి విలువ తెలుస్తుంది అన్నారు. కానీ ఇదేమి పట్టించుకొని మహిళలు మాత్రం ఇలాంటి నాసిరకం చీరలతో మమ్మల్ని అవమానించిన నీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ఓడించి తెల్ల చీరను బహుమతిగా ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతాం, అప్పుడు మీరు చేసిన తప్పు తెలుసుకుంటారు అని మహిళలు విమర్శించడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.